आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रधानी नरेंद्र मोदी ने कलिसारू वेल्लारू चूसारू वच्चारू आयने एम साधिंचारू वारिद्दर मध्य एम जरिगिंदी अनेक ऊहागानालु चेलरेगुतुन्नायि इंग्लीशु पत्रिकल्लो ఎన్డీఏలో చేరటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని షరతులు పెట్టారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించి అదే నినాదంగా ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా డిమాండ్ను మరిచిపోయి ఎన్డీఏలో చేరితే ఆయన అవకాశవాద రాజకీయ పార్టీగా ముద్ర పడిపోతారు. అందుకని ఆయన అనేక సందేహాలతో సందేహిస్తున్నారు. ఆయన ముఖ్యంగా తన పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా అతి జాగ్రత్తగా కాపాడుకుంటున్న వ్యక్తి. అలాగే వైసీపీ పార్టీ భవిష్యత్తు అంతా ఆయన పబ్లిక్ ఇమేజ్ మీద ఆధారపడి ఉంది. ఆ పబ్లిక్ పార్టీ పట్ల ప్రజల పెర్సెప్షన్ అంటే అవగాహన ఏ విధంగా ఉందో దానిని బట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. ముఖ్యంగా కుటుంబ ప్రాతిపదికగా ఏర్పడిన రాజకీయ పార్టీలు అలాగే వ్యక్తుల ఆధారంగా ఏర్పడిన రాజకీయ పార్టీలు తమ పబ్లిక్ పర్సెప్షన్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అందువల్లనే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించిన ఎన్డీఏలో చేరటానికి సందేహిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి వారు ఆహ్వానించారా లేదా అనే అంశాన్ని అలా ఉంచితే అటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అంటే ఇటీవలి కాలంలోనే ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ దూరమైంది, కొద్ది కాలం క్రితం శివసేన దూరమైంది, మరికొన్ని ప్రాంతీయ కుల రాజకీయ పార్టీలు కూడా దూరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమి పరాజయం పాలైతే రాజకీయంగా తమ పార్టీ దిగజారుడు బళ్ళలో రోజు రోజుకి కిందకు పడిపోతుందని అమిత్ షాకు మోడీకి బాగా తెలుసు. అందువల్లనే మళ్ళీ ఒక పబ్లిక్ పెర్సెప్షన్ ప్రజల అవగాహన పెంచడానికి ప్రాంతీయ శక్తుల నుంచి తమకు ప్రబలమైన వైసీపీ పార్టీ మద్దతు ఉన్నదని చూపటానికి వారు ప్రయత్నిస్తుండవచ్చు. నిజానికి వారు జగన్మోహన్ రెడ్డిని ఎన్డీఏలో చేరమని అడిగారా లేదా అన్న విషయాన్ని అలా ఉంచితే ఖచ్చితంగా అవకాశం ఉన్నది. అలాగే మన తెలుగు పత్రికలు మొట్టికాయలు వేస్తారు, చీవాట్లు పెట్టారు, చెవిమెలుపు పెట్టారు, గుంజీలు తీయించారు అనే పత్రికలు కూడా చాలా సంయమనంతో రిపోర్టింగ్ చేయటం అనేది చాలా సంతోషించదగ్గ అంశం. ఎన్నికల్లో ప్రత్యేక హోదా నినాదంగా పెట్టుకొని ఇప్పుడు పార్టీలో చేరటం కొంచెం ఎన్డీఏ కూటమిలో చేరటము ఇబ్బందిగానే ఉంటుంది. నిజానికి బీజేపీ పార్టీకి వైసీపీకి పరస్పర విరుద్ధ శక్తులు అవి. నిజానికి వాడికి రాజకీయంగా శత్రుత్వం లేకపోయినా రహస్యమిత్రుడుగానో బహిరంగ మిత్రుడుగానో ఉంటున్న రెండు పార్టీల మధ్య పరస్పర విరుద్ధమైన శక్తులు. బీజేపీ ప్రో హిందూ, బీజేపీ ప్రో రిచ్, అంటే హిందువుల పట్ల ఎక్కువ మొగ్గు చూపుతుంది, ధనికుల పట్ల మొగ్గు చూపుతుంది, ప్రో కార్పొరేట్స్, కార్పొరేట్ సంస్థల పట్ల, వ్యాపార వర్గాల పట్ల మెరుగు చూస్తుంది, అలాగే పట్టణాల ప్రజల పట్ల, నగరాల ప్రజల పట్ల తన పునాది ఉన్నదని గుర్తించి వారి పట్ల మొగ్గు చూపుతుంది. ఇక వైసీపీ విషయానికి తీసుకుంటే అది ప్రో పీపుల్, ప్రజలకు దగ్గరగా ఉండాలని చూస్తుంది, ప్రో పూర్ పీపుల్, పేద ప్రజలకు దగ్గరగా ఉండాలని చూస్తుంది, ప్రో మైనారిటీ, మైనారిటీ ప్రజల గౌరవాన్ని విశ్వాసాన్ని పొందిన పార్టీ, ప్రో ఫార్మర్, రైతులకు అనుకూలమైన పార్టీ. బీజేపీ దానికి విరుద్ధంగా రైతులకు వ్యతిరేకమైన పార్టీగా ముందు మూడు వ్యవసాయ బిల్లులను ఆమోదింపు చేసుకోవడం ద్వారా రైతు వ్యతిరేక పార్టీ. ఈ బిల్లుకు వైసీపీ మద్దతు ఇవ్వటాన్ని ఇప్పటికి కూడా చాలా వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అయితే రైతుల పట్ల ఆయనకి నిబద్ధత ఉన్నదని, వైసీపీ నాయకుడు జగన్కు నిబద్ధత ఉన్నదన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం వల్ల ఈ ఓటింగ్లో పాల్గొనటాన్ని వారు పెద్ద అంశంగా భావించడం లేదు. అలాగే ప్రో రూరల్, అలాగే వైసీపీ పార్టీ గ్రామీణ ప్రజల పట్ల ఎక్కువ నిబద్ధత ఉన్నదండి. పట్టణ ప్రజల పట్ల వ్యతిరేకత లేదు, కానీ గ్రామీణ ప్రజల పట్ల ఎక్కువ నిబద్ధత ఉన్న పార్టీ. ఎన్డీఏలో చేరితే, నిజానికి ఎన్డీఏ కూటమిలో చేరినా మంత్రివర్గంలో చేరినా కూడా తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. అలాగే మైనారిటీల ఓట్లలో చీలిక తెచ్చి కొందరిని తమ వైపు మార్చుకోవటానికి కూడా ప్రయత్నించవచ్చు. అయినా జగన్మోహన్ రెడ్డిలో మైనారిటీల విశ్వాసము, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి పట్ల ఎంత విశ్వాసం ఉన్నదంటే, వారు నిజానికి
రాజకీయ కారణాల వల్ల ఎన్డీఏలో చేరినా మరీ మైనారిటీలు వైసీపీకి దూరం అయిపోతారన్న భయం ఉండని అవసరం లేదు. మంత్రివర్గంలో నిజానికి చేరటం వల్ల వైసీపీకి పెద్దగా ఒరిగేది ఏం లేదు. బీజేపీకే ఇమేజ్ మేక్ ఓవర్ కోసం ఉపయోగపడుతుంది బీహార్ ఎన్నికల్లో కొంత, అంటే ఇమేజ్ మేక్ ఓవర్ అంటే మాకు ప్రాంతీయ శక్తులతో ప్రాంతీయ పార్టీలతో లేకపోతే సంకీర్ణ ధర్మాన్ని తాము కూడా పాటిస్తున్నామని అందువలన కొత్త వారు వచ్చి చేరుతున్నారని చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే వైసీపీలో నాయకులు ఒకరిద్దరు ఒక క్యాబినెట్ మంత్రి రెండు ఉపమంత్రుల హోదాలు ఇవ్వడానికి అంగీకారం తెలిపిందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమస్య మీద తుది నిర్ణయం ఏది జరగలేదు. అంటే దీన్ని ఓపెన్గా ఉంచాలని భవిష్యత్తులో కూడా చర్చలు జరపాలని విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు కూడా చెప్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వానికి జగన్కు ఎటువంటి ఉపయోగం ఉండదు. అంటే ఎన్డీఏలో చేరటం వల్ల జగన్ ప్రభుత్వాన్ని కోర్టులు చూసే వైఖరిలో కొంత మార్పు రావచ్చు. ఇప్పుడు కోర్టులు ఆయనకు ప్రతికూలంగా తీర్పులు ఇస్తున్న వస్తున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. అది చాలా వరకు నిజం కూడా కావచ్చు. అలాగే అదనపు సహాయం మాత్రం అందుతుందని, నిధులు ధారాళంగా వస్తాయని కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయం అయితే అది నేను అంగీకరించడం లేదు. అలా ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళు బీజేపీ పార్టీ రూల్ బుక్ ప్రకారం వ్యవహరించే పార్టీ. అది కేంద్రంలో ఎవరు మిత్రులకు శత్రువులకు కూడా ఒకే రకంగా సహాయం చేస్తుంది. కొంత సహాయ నిరాకరణ శత్రువుల పట్ల ఉన్నా మిత్రుల పట్ల కూడా ఉదారంగా ఉండే నైజం బీజేపీ పార్టీకి లేదు. అదనపు సహాయం హుళక్కే. కేంద్ర నిధుల ఒత్తిడికి గురవుతా, కేంద్రం కూడా నిధుల కొరత, కరోనా వైరస్ వల్ల నిధులు లేక కేంద్రం కూడా ఇబ్బంది పడుతుంది. కేంద్రం అందువల్ల ఉదారంగా నిధులు ఇచ్చే అవకాశం లేదు. అలాగే ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తే తెలంగాణలో బీజేపీ ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి ఆంధ్ర పార్టీ ఆంధ్ర పట్ల ప్రత్యేకమైన ప్రేమను కనపరిచే అవకాశం లేనేలేదు. ఎలాగూ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా బలపడే అవకాశం లేదని బీజేపీకి బాగా తెలుసు. తెలంగాణలో తనకు ఉన్న అవకాశాలను ఎందుకు దెబ్బ కొట్టుకోవాలని కూడా ఆలోచిస్తుంది. అయితే కేంద్రంలో చేరే అంశాన్ని వైసీపీ ఎస్ అనలేదు, నో అనలేదు. దాన్ని ఓపెన్ మైండెడ్తో ఉంచింది. డోర్స్ ఆర్ ఓపెన్ ఆన్ బోత్ ది సైడ్స్. రెండు పార్టీలు అంటే ఒక్కొక్క స్టెప్ దగ్గరికి వస్తున్నాయి. గతంలో రహస్యమిత్రుడు అన్నారు, ఇప్పుడు బహిరంగ మిత్రుడు. బహిరంగంగా బిల్లులకు రాజ్యసభలో దాదాపు ప్రతి బిల్లును వైసీపీ సమర్థిస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని ఇలా కొనసాగించడం వల్ల బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. కేంద్ర మంత్రివర్గంలో చేరినంత మాత్రాన ప్రత్యేక హోదా ఇచ్చేది నమ్మకం లేదు. ప్రత్యేక హోదా రాకపోకుండా ఆయన కేంద్రం ఎన్డీఏలో చేరితే ఆంధ్రప్రదేశ్లో యువతీ యువకులను వారిని కన్విన్స్ చేయటం, వారిని ఒప్పించడం చాలా కష్టం అవుతుంది. ఆయన జిఎస్టీ గురించి, ఏడు వెనుకబడిన జిల్లాల గురించి ప్రత్యేక నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు, వారి కోసం ప్రత్యేకంగా చేసిందేం లేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధుల గురించి, వైజాగ్ చెన్నై కారిడార్ గురించి, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు గురించి, పోలవరం ప్రాజెక్టుకి నిధుల గురించి అనేక విజ్ఞప్తులను నరేంద్ర మోడీకి సమర్పించినట్లు చెబుతున్నారు. అయితే నరేంద్ర మోడీ ఎంత కరుణించి ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేకంగా వ్యవహరిస్తారా లేదో తెలియదు. ఆయన అలాంటి వ్యవహరించే వైఖరి ఆయనలో ఉన్నట్లుగా లేదు. నిజానికి ఫామ్ బిల్స్ ఏర్పడిన తర్వాత పంజాబ్ హర్యానాలో రైతాంగము బీజేపీకి చాలా వ్యతిరేకంగా మారినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ ఎంఎస్పీ ధర వద్ద పంజాబ్ హర్యానాతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువ ధాన్యాన్ని, వరి ధాన్యాన్ని సేకరిస్తుంది. ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ సరిగ్గా జరగకపోతే రైతాంగంలో మరింత వ్యతిరేకత పెచ్చరిల్లే ప్రమాదం ఉన్నది. బీజేపీ పట్ల తీవ్ర వైముఖ్యత ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఆ అంశం కూడా నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి మధ్య చర్చల్లో వచ్చినట్లు చెప్తున్నారు. పంజాబ్ ఎలాగా ప్రతిపక్ష ప్రభుత్వమే ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా అక్కడ బలమైన రైతు పార్టీ కూడా దానితో కలిసి ఉన్నందున వారు ఎంత సహకరిస్తారో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షం అనండి లేకపోతే బహిరంగ మిత్రుడని, ఏదైనా జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో తగువ లేదు, తెలంగాణలో తగువ లేదు. ఆయన కత్తి మీద సాములా తన పనులు చేసుకోవాలని అనుకుంటున్నాడు.
టీడీపీని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రీప్లేస్ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నా, అలా జరిగే అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ సమావేశానికి ఆంగ్ల పత్రికలు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే ఏకంగా ఎడిటోరియల్ రాసింది. ఈ మన తెలుగు పత్రికల్లో పనిగట్టుకుని విషప్రచారం జరగలేదు. ఇది ఒక కొత్త మార్పు. ఇది ఎందుకు జరిగిందో, ఇక భవిష్యత్తులో జరుగుతుందో లేదో తెలియదు. కానీ ఒకతోక వంకర అన్నట్లు ఆయన కోర్టుల పైన కంప్లైంట్ చేశాడని, కోర్టులు తన పని చేసుకోవటం లేదని మాత్రం ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన ఎవరు మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ విశ్వసనీయ సమాచారం అందిందా, లేకపోతే మోడీ ద్వారా విశ్వసనీయ సమాచారం అయిందా, లేకపోతే ప్రధాని కార్యాలయంలో లీకులు చేసేవారు కొందరు ఉంటారు. పనిగట్టుకుని ప్రధాని కార్యాలయమే కూడా చేయించవచ్చు. ఆంధ్రజ్యోతి అంటే పత్రికా విలేకరులతోటి వీళ్ళు లీకు వీరులతోటి సంబంధం ఉంటుందండి. పత్రికా రంగంలో నేను కూడా పనిచేశాను కాబట్టి తెలుసు. అంటే ఆ లీకులు ఏంటంటే అధికార సమాచారం కాదు, అనధికార సమాచారం కాదు, ఏదో ఒక అభిజ్ఞ వర్గాలని, విశ్వసనీయ సమాచారం అని ఏదో రకరకాల పత్రికల వాళ్ళు కుస్తీలు పడుతూ ఉంటారు. తన పని తాను చేసుకోవడం లేదని జగన్ న్యాయ వ్యవస్థ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మరిన్ని సమస్యలు వివరిస్తుండగా కొద్దిసేపు ప్రధాని చిరునవ్వుతో ఆలకించారు. ఆ తరువాత సీఎం మాటలను అడ్డుకొని, ఇవన్నీ అమిత్ షాకు ఇప్పటికే చెప్పారు కదా, ఇంకేంటి విశేషాలు అని అడిగినట్లు తెలిసింది. అంటే ఇది విశ్వసనీయ సమాచారం కాబట్టి ఆయన ముఖ కళవళికలు చిరునవ్వుతో సహా, అంటే ఆయన ఆ సందర్భంగా మాస్క్ వేసుకోలేదు అనుకోవాలా ప్రధాని గారు, మనకు తెలియదు. ఆయన మాస్క్ వేసుకున్న చిరునవ్వు ఆంధ్రజ్యోతికి సమాచారం అందించిన విశ్వసనీయ వ్యక్తికి కనిపించిందేమో కూడా మనకు తెలియదు. దీంతో 17 అంశాలతో గతంలోనే సమర్పించిన వినతి పత్రాన్ని ప్రధానికి ఇచ్చారు. ప్రధానితో జగన్మోహన్ రెడ్డి సమావేశాన్ని పలచనపరచడానికి, దాని ప్రాధాన్యత తగ్గించడానికి ఆంధ్రజ్యోతి ఎన్ని కుస్తీలు పట్టినా దాని పట్ల, అంటే ఈ సమావేశం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుందని, రాజకీయంగా బీజేపీకి వైసీపీకి మేలు జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా కూడా కొంత మేలు జరుగుతుందని ఆశిద్దాం. అంటే ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ప్రజల హృదయంలోనే ఏది హెవెన్స్ స్వర్గాల సందేశం దాగి ఉంటుందని. ప్రజల్లో విశాలమైన ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న జగన్కు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. ఆ విషయాన్ని రాజకీయ నాయకులు, మీడియా వారు, కేంద్రము అందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఇప్పటికే గుర్తించారు, గుర్తించినట్టు నటిస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.